లేరా, ఏమైందిరా నీకు? ఇంకెందుకు రా డ్రామాలు ఆడుతున్నావు? ఎవరిని నమ్మించడానికి, ఎవరిని ట్రాప్ చేయడానికి? ఇది డ్రామా కాదురా, నిజం. నిజంగా నేను శాంతిని ప్రేమిస్తున్నాను. నిజంగా నేను శాంతిని ప్రేమిస్తున్నానరా? నీకు లవ్ ఏంట్రా? రోజుకు అమ్మాయితో జాలిగా తిరిగే నువ్వు లవ్ చేస్తున్నావా? ఏ నాకే కథలు వినిపిస్తున్నావా? అయ్యో, ఇది కథ కాదురా, నిజం. చచ్చిపోయిన నా అన్నయ్య మీద ఒట్టు. నేను రియల్ గా శాంతి లవ్ చేస్తున్నారా? లవ్ చేస్తున్నాను. శాంతి అందరమ్మాయి ఇలా కాదురా. నేను శాంతిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. తను లేదే నేను బ్రతకలేననిపిస్తోందిరా. అందుకేరా మనకి ప్రేమలొద్దు అనేది? ఎప్పుడో నా హృదయంలో ప్రేమ చచ్చిపోయి మోడుబారిపోయింది. శాంతి రాకతో తిరిగి మొలకెత్తడం ప్రారంభించిందిరా. ప్రేమ అనేది అనుభవించే వాళ్ళకే తెలుస్తుందిరా. మీకెవరికీ మాట్లాడే అర్హత లేదు. నాకు శాంతి కావాలి. నా శాంతి లేదే నేను బ్రతకలేను. ఐ వాంట్ మై శాంతి. ఐ లవ్ మై శాంతి. చూడండి డాక్టర్ గారు, చూడండి. లేచాడురా, లేచాడు డాక్టర్, లేచాడు డాక్టర్. ఏమయ్యా, నీకు అసలు బుద్ధుందా? వారం రోజుల నుంచి భోజనం చేయకుండా, అసలు ఏమీ తినకుండా, కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు నువ్వు. నర్స్, జ్యూస్ లేవు, పైకి లేపండి. తాగు. వద్దు. నువ్వేనా చెప్పయ్యా? రే, ఇంకేం కావాలరా నీకు? నాకు నా శాంతి కావాలి. శాంతి 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 ఏదిరా శాంతి? నీకేమైనా పిచ్చెక్కిందా? అన్నం కూడా తినకుండా శాంతి అంటే ఎలా? రే, ఇలా అయితే నువ్వు చస్తావురా, చస్తావు. చావడానికి నేను ఇలా చేస్తున్నాను సార్. ఇలా చెప్తే వీడు వినాడు సార్. పడుకోరా, గట్టిగా పడుకో, పడుకోమా. వద్దు, ఇలా ఇవ్వండి సార్. నేను బలవంతంగా తాగిస్తాను. వద్దు. నాకు నా శాంతి కావాలి, నాకు నా శాంతి కావాలి. మీరందరూ వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. శాంతి, శాంతి ప్లీజ్, శాంతి ఆగు, శాంతి నా మాట విను, శాంతి ప్లీజ్ స్టాప్ అయితే, శాంతి ఆగు, శాంతి శాంతి అరవద్దు. నేను చెప్పేది పూర్తిగా విను. ఇప్పుడు నువ్వు వస్తే హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్న నా ఫ్రెండ్ బతుకుతాడు. ప్లీజ్ శాంతి, నీ కాళ్ళు పట్టుకుంటాను, నీకు దండం పెడతాను. రా శాంతి, రా శాంతి. సపిట్, నేను రాను. నువ్వు నాతో రాకపోతే ఇప్పుడే ఇక్కడ చచ్చిపోతాను. లేదు, వినను, వినడానికి రెడీగా లేను. నువ్వు వచ్చి తీరాలి, వచ్చి తీరాలి. వస్తాను, నీతో వస్తాను. కానీ నీతో వచ్చే ముందు నీకు ఒక విషయం తెలియాలి. ఆ చూసిన తర్వాత కూడా నువ్వు నీతో రమ్మంటే తప్పకుండా వస్తాను. పద. ఇప్పుడు కూడా నీతో రమ్మంటావా? వద్దమ్మా, నువ్వు రావద్దు. నువ్వు వస్తానన్నా ఆ వెధవ దగ్గర నేను తీసుకెళ్ళమ్మా వాణ్ణి. డాక్టర్, ద గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ఇండియా అంటే నువ్వే. మెగాస్టారు, యుగాస్టారు, యువ సామ్రాట్లు, పవర్ స్టార్లు ఎవరు పనికిరారని యాక్టింగ్ ముందు స్టేట్ అవార్డు, నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డు కూడా తక్కువేనా నీకు? అబ్బాబా, ఏం యాక్ట్ చేసావరా? సూపర్ సూపర్ డూపర్. ఎంతో మంది అమ్మాయిలతో యాక్టింగ్ చేశావు, నేను ఎంకరేజ్ చేశాను. కానీ నాతో యాక్టింగ్ చేస్తావురా? రే, నాకు మెటల్ వచ్చేస్తుందిరా, మెటల్ వచ్చేస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదురా. రే నాయన,
నీకు దండం పెడతానరా, ఇంకా నటించొద్దురా, నీ నటనతో నన్ను పీపించేయద్దురా, తీరా లేరా లే. ఏంట్రా చూస్తూ ఊరుకుంటుంటే ఏమేమో మాట్లాడుతున్నావు, అసలు ఏం జరిగిందిరా? ఏం జరిగిందా? చూడరా 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 చూడు. ఏమైనా నేను లవ్ చేస్తున్నారా? నిన్ను సిన్సియర్ గా లవ్ చేసే శాంతికి ఈ ఫోటోలు దొరికాయి, అందుకే నీకు దూరం అయింది. మళ్ళీ తండ్రి లైన్ లోకి తెచ్చుకోవాలని పిచ్చివాడి యాక్టింగ్ చేస్తున్నావా? షట్ అప్. ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదురా, ఇంతవరకు నేను ఈ అమ్మాయిని చూడలేదురా. దీని వెనకాల ఏదో ఉంది. పరాయి మగాడి పక్కలో పడుకోవడమే పెద్ద తప్పు, అందులోనూ ఫోటోలు తీయించుకోవడం అంటే. మీ నాన్నగారు ఆపరేషన్ కు ఈ టైంలో మీకు డబ్బు చాలా అవసరం, ఆ విషయం నాకు బాగా తెలుసు, అందుకే మిమ్మల్ని టార్గెట్ చేసుకున్నాను. ఆలోచించుకోండి. శాంతికి వేరే అబ్బాయితో పెళ్ళైపోతాం తెలుసా?